పేరు రాజు అండి. వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఇండియన్ అడ్మిషన్స్ డైరెక్టర్ని. సో ఈ యూనివర్సిటీ మన వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ వచ్చేసి బెలీజ్ అనే కంట్రీలో ఉందండి. బెలీజ్ అనే కంట్రీ యుఎస్కి దగ్గరలో ఉందండి, హ్యూస్టన్ అనే ప్లేస్ నుండి 2 అవర్స్ బై ఫ్లైట్ అండి. సో ఈ బెలీజ్లో ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ బెలీజ్ ఈ కంట్రీ కూడా అంత సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో బెలీజ్ ఒక కంట్రీ అండి. ఈ సెంట్రల్ అమెరికాలో మొత్తం కూడా యుఎస్ఎంఎల్ఏ అంటే యుఎస్ఎంఎల్ఏ కరికులం ఉంటుంది. సిలబస్ ఈజ్ అట్ పార్ విత్ యుఎస్ఎంఎల్ఏ అండి. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 4.5 ఇయర్స్ అండి. అండ్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఈజ్ 1:30 అంటే 30 స్టూడెంట్స్ పర్ క్లాస్ రూమ్, 30 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి అంటే లెర్నింగ్ ఎక్స్పోజర్ ఈజీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో తక్కువ ఉండటం వలన ఫ్యాకల్టీ కూడా ఫోకస్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మన పిల్లలు అక్కడ యుఎస్ పిల్లలతో కలిసి క్లాస్ రూమ్ షేర్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఈ వీళ్ళకి బేసిక్గా ఏంటంటే యుఎస్ఎంఎల్ఏ అనేది ఏంటంటే మొత్తం చూసుకుంటే వేరే కంట్రీస్లో వాళ్ళు జనరల్గా 5 ఇయర్స్ తర్వాత దీని గురించి ఆలోచిస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే కరికులంలో ఇంటిగ్రేట్ అయ్యి ఉండటం వల్ల వీళ్ళు 2.5 ఇయర్స్ తర్వాత యుఎంఎల్ఏ స్టెప్ వన్ అటెంప్ట్ చేయొచ్చు అండి. సో ఇది వాళ్ళకి యుఎస్ఎంఎల్ అండి. యుఎస్ఎంఎల్ చేయడం వల్ల పీజీలు యుఎస్లో పీజీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఈ యుఎస్ఎంఎల్ క్లియర్ చేసుకోవడం వల్ల యుఎస్లో పీజీ చేయడానికి మన ఇక్కడ చదువుకునే పిల్లలకి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట వెన్ కంపేర్డ్ విత్. మీరు ఇది చూసుకుంటే కనుక ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా వెన్ కంపేర్డ్ విత్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో అదర్ యూనివర్సిటీస్తో చూస్ చేసుకుంటే ఫీ స్ట్రక్చర్ డిఫరెన్స్ చూసుకుంటే కనుక మనది చాలా రీజనబుల్గా ఉందండి. అండ్ ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారు, యాజ్ మన కేర్ టేకర్ ఉన్నాడు, సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఫుడ్ సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ రెండు ఫుడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎవరైనా ఎంబీబీఎస్ చేయాలనుకునే పిల్లలకి ఐ కుడ్ సజెస్ట్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ టు డూ యువర్ ఎంబీబీఎస్. థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ థ్యాంక్ మిస్టర్ కరుణాకర్ అండ్ అడ్రస్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ఛానల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I thank Advais who are trying to give broad information for the students who wanted to do medicine program in abroad. And for more information, please subscribe Advais. I would like to congratulate Mr. Karunakar to start such an initiative which will be available for all the students on YouTube. Thanks to Advais and please subscribe the channel. And thanks to Advais. ఈ ప్రోగ్రామ్ చాలామందికి రీచ్ అవ్వాలి, ఈ అడ్వైస్ ఛానల్లో వచ్చే కార్యక్రమాలు చాలామంది విద్యార్థులకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ టు అడ్వైస్. హాయ్ అండి, నేను డాక్టర్ రామ్. థ్యాంక్స్ ఫర్ ఈడీవైస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు ఈడీవైస్. థ్యాంక్స్ టు అడ్వైస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అడ్వైస్ ఛానల్. హలో గాయస్, లైక్ ఫర్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ యువర్ స్టడీస్ ప్లాట్ఫామ్ డెస్టినేషన్, సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు advais.in. I want to congrats Mr. Karunakar. I want to thanks Advais channel and please subscribe Advais.